Hi children, good morning children, how are you children? Fine, okay పిల్లలు ఈ రోజు నేను మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను ఆ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి అందునుండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని మీరు దానికి సరైనటువంటి సమాధానాలను చెప్పండి ఓకేనా పిల్లలు పిల్లలు చిత్రాన్ని చూసారా అయితే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని సరిగ్గా చెప్పండి పిల్లలు ఓకేనా పిల్లలు చిత్రంలో ఎవరెవరు ఉన్నారు పిల్లలు చెప్పండి పిల్లలు ఎవరెవరు ఉన్నారు చిత్రంలో సరిగ్గా చెప్పారు చిత్రంలో పిల్లలు ఉన్నారు చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పారు పిల్లలు చిత్రంలోని పిల్లలు ఆటలు ఆడుతున్నారు కదా పిల్లలు వెరీ గుడ్ పిల్లలు పిల్లలు మీకు ఇంకొక ప్రశ్న పిల్లలు చిత్రంలోని పిల్లలు ఆటలు ఆడుతున్నారు కదా పిల్లలు మరి వీరు ఎటువంటి ఆటలు ఆడుతున్నారు పిల్లలు చెప్పండి పిల్లలు సరిగ్గా చెప్పారు పిల్లలు ఇద్దరు పిల్లలు బంతితో ఆడుకుంటున్నారు ఇంకో ఇద్దరు పిల్లలేమో బొంగరంతో ఆడుకుంటున్నారు ఇంకా చెప్పండి పిల్లలు ఇంకా పిల్లలు మిగతా పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఇద్దరు పిల్లలేమో గాలిపటాలను ఎగరవేస్తున్నారు ఇది కూడా చాలా ఇష్టం కదా పిల్లలు గాలిపటాలను ఎగరవేయడం పిల్లలు చిత్రంలో ఒక పిల్లవాడు ఇటుకలతో ఏం చేస్తున్నాడు పిల్లలు బంతిని చూడండి పిల్లలు చూశారా బంతి ఏ ఆకారంలో ఉంది పిల్లలు గుండ్రంగా ఉంది కదా పిల్లలు మీకు తెలిసినటువంటి బంతి వలె గుండ్రంగా ఉండే వస్తువుల పిల్లలు కొన్నింటిని చెప్తారా పిల్లలు వెరీ గుడ్ పిల్లలు లడ్డు లడ్డు కూడా బంతి వలె గుండ్రంగా ఉంటుంది లడ్డు మీ అందరికీ ఇష్టం కదా పిల్లలు ఆరెంజ్ సరిగ్గా చెప్పారు పిల్లలు ఆరెంజ్ కూడా బంతిలాగా గుండ్రంగా ఉంటుంది ఇంకా పిల్లలు పండ్లలో ఆపిల్ జామ కూడా గుండ్రంగా బంతి ఆకారాన్ని కలిగి ఉంటాయి కదా పిల్లలు ఓకే పిల్లలు చాలా చక్కటి సమాధానాలు చెప్పారు పిల్లలు పిల్లలు ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది ఏమిటో చెప్పగలరా పిల్లలు ఈ వస్తువు మన పాఠశాలలో ఉంటుందా పిల్లలు ఇది సరిగా చెప్పారు పిల్లలు దీని పేరు బంతిలాగా గుండ్రంగా ఉంది బంతి ఆకారాన్ని పోలి ఉంది పిల్లలు చిత్రాన్ని గమనించండి చిత్రంలో కనిపిస్తుంది ఏమిటో చెప్పండి మనకు వెలుతురును వేడిని ఇస్తాడు సూర్యుడు సూర్యుడు ఏ ఆకారంలో ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రంలో గుండ్రంగా ఉన్నటువంటి వస్తువులు చాలా ఉన్నాయి కదూ ఇందులో ఉన్నటువంటి వస్తువుల పేర్లను తెలుసుకుందామా యాపిల్ పోలో బిల్ల బటన్ కాయిన్ వీల్ బాల్
ఇంకా పిల్లలు ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి. క్లాక్, వాటర్ మెలన్, గుండ్రంగా చుట్టబడిన దారపు గుండ, గ్లోబు, బ్యాంగిల్, వాలీబాల్, ఫుట్బాల్, ఇంకా గిఫ్ట్ కవర్, గిఫ్ట్ కవర్, ఇలా ఎన్నో రకాలైనటువంటి గుండ్రంగా ఉన్నటువంటి వస్తువులు ఇక్కడ ఉన్నాయి. పిల్లలు, ఇక్కడ చిత్రంలో ఒక పిల్లవాడు ఇటుకలతో గోడ కట్టడం ఆటను ఆడుతున్నాడు కదా పిల్లలు, చూసారా పిల్లలు? ఇటుకలను ఒకసారి చూడండి పిల్లలు, ఇటుక యొక్క ఆకారం ఎలా ఉందని అనుకుంటున్నారు పిల్లలు మీరు? ఒక పెట్టే ఆకారంలో ఉంది కదా పిల్లలు. అవును పిల్లలు, ఇప్పుడు మీకు తెలిసినటువంటి ఇటుక ఆకారంలో ఉండే కొన్ని వస్తువుల పేర్లను చెప్పాలి. చెప్తారు కదా పిల్లలు, చెప్పండి పిల్లలు. మన తరగతి గదిలో ఇటుక ఆకారంలో ఉండే వస్తువులను ఆలోచించి వాటి పేర్లను చెప్పండి పిల్లలు. పిల్లలు, మనము బ్లాక్ బోర్డును క్లీన్ చేయడానికి ఉపయోగించేటువంటి వస్తువు పేరు ఏంటి పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు, మనం తరగతిలో బ్లాక్ బోర్డ్ని క్లీన్ చేయడానికి ఉపయోగించే వస్తువు డస్టర్. డస్టర్ ఏ ఆకారంలో ఉంది పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు, డస్టర్ ఇటుక ఆకారంలో ఉంది. పిల్లలు, మీకు తెలిసినటువంటి ఇటుక ఆకారంలో ఉండే ఇంకొన్ని వస్తువుల పేర్లను చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, మీరు చెప్పినటువంటి సమాధానము సరైనది. కంపాస్ బాక్స్, చిత్రంలో కనిపిస్తున్నది కంపాస్ బాక్స్, ఇది కూడా ఇటుక యొక్క ఆకారాన్ని పోలి ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు మీకు ఇటుక ఆకారంలో ఉండే కొన్ని వస్తువుల యొక్క చిత్రాలను చూపిస్తాను. మీరు వాటిని గుర్తించి వాటి పేర్లను చెప్పండి. ఓకేనా పిల్లలు? చిత్రాన్ని చూసారా పిల్లలు? బాక్స్ పక్కి పెట్టే దీని యొక్క ఆకారము ఏంటి పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు, మ్యాచ్ బాక్స్ యొక్క ఆకారము ఇటుక ఆకారము. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. తర్వాత వచ్చే చిత్రాన్ని చూడండి పిల్లలు. చిత్రాన్ని చూసారా పిల్లలు? చిత్రంలో కనిపిస్తున్నటువంటి వస్తువులు ఏంటి పిల్లలు? మీకు తెలిసినటువంటివి కదా. వెరీ గుడ్ పిల్లలు, బిస్కెట్ ప్యాకెట్, ఇది కూడా ఏ ఆకారంలో ఉంది పిల్లలు? వెరీ గుడ్, ఇటుక ఆకారంలో ఉంది. ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి వస్తువు పేరు మీకు తెలుసా? వెరీ గుడ్ పిల్లలు, ఇది రేడియో. రేడియో ఏ ఆకారంలో ఉంది పిల్లలు? ఇటుక ఆకారంలోనే ఉందా? వెరీ గుడ్ పిల్లలు, రేడియో ఆకారం ఇటుక ఆకారంలోనే ఉంది. పిల్లలు, ఈరోజు మనము బాల్ ఆకారంలో